చిన్న బిడ్డలు సిద్ధపడవలసిందిగా తెలియజేస్తాను. నూతన పరచుమున సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుమున సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని త్రొల్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని త్రొల్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూదును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూదును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి హృదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా చెప్పవే చెప్పవే కోయిలా.
Thank you.
అమ్మా ఎప్పుడు సీరియల్స్ టీవీ అయినా వాక్యం చదవరా ప్రార్థన చేయరా ప్రార్థనకి వాక్యాలకి ఇంకా చాలా టైం ఉంది కదండి అప్పుడు చదువుకుంటాం రా అమ్మా యేసుమణి పాస్టర్ గారు వస్తున్నారు టీవీ కట్టండి బైబిల్స్ తీ ఏం చేస్తున్నారా మీరు వాక్యాలు చదువుతున్నామండి వందలండి సాయంత్రం చర్చిలో ఆరాధన ఉంది మీరు అందరూ తప్పకుండా రావండి అమ్మ నా బైబిల్ ఎక్కడ పెట్టావు మొన్న ఆదివారం చూశాను నేను ఎక్కడ ఉంది ఇదిగో అమ్మా ఇక్కడే ఉంది అయ్యో ఇది బూజు పట్టేసింది ఇప్పుడు పాస్టర్ గారు చూస్తే నవ్వుతారు వెంటనే దొలపాలి సరే అమ్మ నాకు చర్చ్కి టైం అవుతుంది నేను వెళ్తాను రాజా నీ సన్నిధిలోనే ఉంటామయ్యా మనసారాధారిస్తూ బతికేస్తామయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధారిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా దుష్టుల ఆలోచన చప్పుల నడుక పాపుల మార్గం నిలువగా అపహాసులు కూర్చున్న చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివరనాత్రులు దాని విజ్ఞాచిటి వాడు ధన్యుడు సీరియల్ చూడకుండా వచ్చేసాను నువ్వు చూసావా లేదు పిన్ని గారు నాకు లేట్ అయిపోయిందని సీరియల్ చూడకుండానే వచ్చేసాను చూసి రావాలి కదా ఏమో పిన్ని గారు నాకు లేట్ అయింది ఇప్పుడు సీరియల్ గొడవేనా ఇవాళ ప్రార్థనకు వచ్చారు కదా ప్రార్థన వినండి నిజమేనమ్మా నిజమేనమ్మా మనం ప్రార్థనగా వచ్చినప్పుడు ప్రార్థనే వినాలి సీరియల్స్ ఎప్పుడు చూడకూడదు అవును పిన్ని గారు మనం ఇక్కడ ఒకలా ఇంటికాడ ఒకలా ఉంటున్నాం మనం నటిస్తున్నాం మనం బైబిల్ని మోసం చేస్తున్నామా ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటూ మనమే మోసపోతున్నాం పిన్ని గారు ఇప్పటికైనా మనం మారాలి చర్చికి వచ్చినప్పుడు ప్రార్థన వినాలి ఇప్పటికిప్పుడు స్కిట్ అంటే మరి మేకప్ లు డ్రెస్ లు ఎలా సరే వేద్దాం నువ్వు వెళ్ళి పిల్లలందరిని తీసుకొని రా నేను అన్న వాళ్ళందరిని తీసుకొని వస్తా